వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఈరోజు అయితే ఓ వ్యక్తి గురించి చెప్పబోతున్నారు. 2019లో ఆ వ్యక్తి కోసం బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు క్యూ కట్టారు. ఆయన దగ్గర సాధారణ ప్రజలకు కూడా క్యూ కట్టారు. ఎందుకు 2019లో ఆయన ఇంటి చుట్టూ క్యూ కట్టారంటే, అది కోవిడ్ సమయం. యావత్ ప్రపంచం కోవిడ్కి సంబంధించి మందు లేక అల్లాడుతుండేటువంటి పరిస్థితి. ప్రాణాలతో భయం భయంగా గడిపారు. హాస్పిటల్స్లో చూస్తే ఆక్సిజన్ కొరత, మొత్తంగా చూస్తే ఎన్ని మందులు వాడినా కూడా తగ్గనటువంటి పరిస్థితి. కరోనా అంటేనే భయపడే పరిస్థితి. ఓవైపు లాక్డౌన్, ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనిషిని మనిషి తాకే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ ముక్కుకు మాస్కులు కట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి. ఇంటిలో ఉండేటువంటి కుటుంబ సభ్యులనే దూరంగా పెట్టేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్కు నేను మందు కనిపెట్టాను, నా మందు వల్ల కోవిడ్ దూరం అవుతుంది అని ప్రజల్లో ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించారు ముత్తుకూరుకు చెందినటువంటి ఆనందయ్య. ఇప్పుడు మీకు గుర్తొచ్చి ఉంటుంది, ఆనందయ్య. ఈ పేరు వల్ల ఎంతోమంది అంటే ఒక భరోసా వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. ముందు నుంచి కూడా మనకు ఆయుర్వేదం మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం, అలాగే ఆనందయ్య ఇచ్చినటువంటి కరోనా మందుతో చాలామందికి నయమైంది అని చెప్పి చెప్పవచ్చు. శాస్త్రీయంగా పక్కన పెడితే, శాస్త్రీయత ఇందులో ఎంత ఉంది అనేది పక్కన పెడితే, ఇది ఆయుర్వేద మందు కాబట్టి ఎవరికి కూడా హాని కలిగేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా కోవిడ్కి సంబంధించి కంటికి సంబంధించి చుక్కల్ని కూడా నేను తయారు చేశానంటూ కంటికి సంబంధించి చుక్కలు వేసి చాలామంది చనిపోతారు అన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్తే బయట పడ్డారు అనేటువంటి వీడియోలు కూడా వైరల్గా మారినటువంటి సందర్భం. అటువంటి ఆనందయ్య కోసం ఏపీ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా ముత్తుకూరుకు క్యూ కట్టారు. వాహనాలు అయితే కిలోమీటర్ల తరబడి నిలిచిపోయినటువంటి పరిస్థితి ముత్తుకూరులో. అంతసేపు వెయిట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి మందు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. దీనికోసం కొంతమంది కాల్స్ చేశారు సన్నిహితులకి, అలాగే కొంతమంది మీడియా సిబ్బందికి కాల్ చేశారు, ఎలాగైనా కూడా కొంతైనా మందు మాకు పంపించండి అని. అలా దేశ విదేశాలకు కూడా కరోనా మందు ఏదైతే ఆనందయ్య తయారు చేశారో, సుమారుగా ఒక వారం నాకు తెలిసి ఒక వారం రోజులు ఉంటుంది అని అనుకుంటాను ఆ మందు. సో ఆ మందు అందరికి కూడా పంపించడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఒక నమ్మకం, ఆయుర్వేదం, ఈ రెండూ కలిసి చాలా వరకు బాగానే పనిచేస్తాయి. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే డెత్స్ కావచ్చు, దీనివల్ల సఫర్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు కొంత తక్కువే అని చెప్పవచ్చు. మరి ఏది వర్క్ చేసింది ఎట్లా అనేది కాకుండా, సో మొత్తానికి ఒక నమ్మకం, ఆనందయ్య మందు పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం బాగా పనిచేసింది. ఆనందయ్య మందు కూడా పనిచేసింది అని చెప్పవచ్చు. సో ఇలా ఆ నమ్మకం వల్ల చాలా వరకు ఆ కోవిడ్ సంబంధించి మరణాలు కావచ్చు, ఆ విధంగా ఏదైతే భయాందోళనలు ఉండేటువంటి పరిస్థితుల్లో భయాందోళన నుంచి అయితే ప్రజలు బయటకు వచ్చారు అనేది అయితే 100% చెప్పవచ్చు. అటువంటి ఆనందయ్య ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీ పెడతాను అని చెప్పి అన్నారు. రాజకీయ పార్టీ కోసం సమాలోచనలు చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీ పెట్టి ఎలాగైనా కూడా ఒక రాజకీయ పార్టీ స్థాపించాలి అని ముందుకొచ్చారు. దాని తర్వాత ఆయన గురించి మాట్లాడుకోవడం అనేది ప్రజలు నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతమైతే ఆనందయ్య ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది అయితే అందరికీ కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మరి ఆనందయ్య ఎక్కడున్నారు ఏంటి అనేది అయితే ఎవరికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. మరి ఆయన ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలా ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆనందయ్య ఎక్కడ కనబడకపోవడం దీనికి కారణం. మనమైతే ఇప్పుడు ఆనందయ్య గారితో ఒకసారి మాట్లాడదాం, మరి వారు ఏం చేస్తున్నారు ఏంటి కనుక్కుందాం. హలో, నమస్కారం ఆనందయ్య గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఆనందయ్య గారు, 2019లో కోవిడ్ సమయంలో మరింత మంచి సేవలు అయితే మీరు అందించారు. మరి ప్రస్తుతం మీ గురించి అందరూ కూడా చాలా వరకు మర్చిపోయినట్టే. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు సార్? ఎక్కడున్నారు ఏంటి అని? సార్ మర్చిపోలేదు సార్. ఎందుకని అంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల. ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్ ఆనందయ్య గారు? ఇదే సార్, మెడిసిన్ అందరికి వైద్యం వైద్య సేవలు అందిస్తాడు. ప్రస్తుతం మీరు రాజకీయ పార్టీ కూడా ఒకటి పెట్టారు కదా? రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత పెట్టాను, దాంతో కొంచెం ఇబ్బందులు కూడా ఎదురైనాయి, దాంతో ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతిన్నాం. ఓకే, ఇప్పుడైతే వైద్య సేవలు ముత్తుకూరులో అందిస్తున్నారు? అందిస్తున్నాం. ముత్తుకూరుతో పాటు ఇంకెక్కడన్నా ఉన్నాయా సార్ మన బ్రాంచ్లు? బ్రాంచ్లు ఇంకా లేవు, ఒకటి హైదరాబాద్ లో పెడదామని ఆలోచిస్తున్నాం.
ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు ఏమేమి వైద్య సేవలు ఇస్తున్నారు సార్ ముత్తుకూరులో మీరు? మనం అయితే మామూలుగా ఇది న్యాచురోపతి కదా సార్, ఏటో ఇవన్నీ చేస్తాను. నేను అన్నీ చేస్తారు, విత్ క్యాన్సర్ కానీ, హెచ్ఐవి కానీ, ఈ పాయిజన్ కేసులు కానీ. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ధన్యవాదాలు ఆనందయ్య గారు. మీరు చాలా బిజీ టైంలో కూడా మాకు కాల్ లిఫ్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే. సో మొత్తానికి అదనమాట, ఆనందయ్య గారు అయితే కొన్ని రాజకీయ కారణాలు, అంటే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన అన్నట్టు నన్ను మరిపించారు అని చెప్పి అంటూ ఉన్నారు. సో మొత్తానికి ఆయన సేవలు అయితే ఎవరూ మర్చిపోలేదు. ఆనందయ్య ఆ రోజు ఇచ్చినటువంటి సేవలను అయితే, అంటే ఆ రోజు ఒక నమ్మకాన్ని కలిగించారు ప్రజల్లో. ఆ నమ్మకం ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా వరకు తోడుగా నిలిచిందని చెప్పి చెప్పొచ్చు. రాజకీయ నాయకులు క్యూ కట్టారు ఏపీ తెలంగాణ నుంచి అనేది, అంటే దాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి సేవలను అయితే మనం అనుకోవచ్చు. మొత్తానికి ఆయన సేవలు అయితే అందరికీ గుర్తున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు, ఎవరు మర్చిపోలేదని మరిపించారని. సో మొత్తానికి ఆనందయ్య గురించి అయితే ఇవాళ ఇది స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.